పంతొమ్మిదిలో కూడా కలిసి వెళ్ళలేదు. ఏం నష్టం జరిగింది? 2019లో సెపరేట్ విడివిడిగానే పోటీ చేశారు, కలిసి వెళ్ళలేదు. విడివిడిగా అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలిపోవాలని విడివిడిగా పోటీ చేశాడు, అది గుర్తుపెట్టుకోండి. లోపల మనసులో కలిసి పోటీ చేస్తే నష్టం వస్తుంది. ప్రభుత్వానికి ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ ఓటుని చీలగొట్టాలి. చీలగొట్టి చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టాలనేటటువంటి పథకంలో ప్రకారంగా ఈయన పల్లకిని మోసాడు ఆ రోజు విడిగా వచ్చి, లేదంటే ఆ రోజు కూడా కలిసే పోటీ చేసిండేవారు. సో ఆ రోజే ఏమి చేయలేకపోయాడు. ఇవాళ వస్తూ వస్తూనే ఏ పాట మొదలు పెట్టాడు? యాంటీ ఇన్కంబెన్సీ ఓటుని చేయాలనివ్వను, జగన్మోహన్ రెడ్డి గారిని కిందకు దించుతాను. అంటే దాని అర్థం ఏంటి? చంద్రబాబు గారిని నేను కుర్చీలో కూర్చోబెడతాను, ఆ పల్లకి నేను మోస్తానే ఉంటాను. 2014లో మోసాడు, 19లో మోసాడు, 24లో మోసాడు, జీవితాంతం పల్లకీలు మోస్తూనే ఉంటాను. పిల్ల సైకిళ్లారా, మీరు కూడా రెడీగా ఉండండి, మనమంతా కూడా సిద్ధంగా ఉండాలి. 2024లో పల్లకీని మోసి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి సంకేతాలు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏ విధమైన అనుమానాలు లేవు. ఇదంతా చర్చంతా కూడా మళ్ళీ డైవర్ట్ అవుతుంది. ఆయన ఈయన ఆయన ఏమని చెప్పారు? ఈయన అడగాలి అంటే లోకేష్ కి మెచ్యూరిటీ లేదు, బాలకృష్ణ మెచ్యూరిటీ లేదు. అందులో ఉన్న పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, యనమల రామకృష్ణుడు గాని, అయ్యనపోతుడు గాని, అశోక్ గజపతిరాజు గాని, లేదంటే గొర్రెల పుచ్చయ్య చౌదరి గాని, ఇవాళ ఇక్కడ కూర్చున్న చౌదరి గారు గాని, ఇలాంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళంతా ఇమ్మెచ్యూరిటీ పీపుల్. వీళ్ళకి ఏమీ తెలీదు, వీళ్ళకి ఏమీ తెలియనివ్వరు. ఆయన మాత్రమే చేస్తాడు. అది ఎట్లా చేస్తారు? ఆ సైనికుడిని పట్టుకొని ఆయన పల్లకిని మోసే విధంగా ఒక బానిసగా చేసి ముందుకు తీసుకెళ్తారు అనేది క్లియర్ కనబడతా ఉంది. దీంట్లో పెద్ద చర్చ ఉంది. హిమాన్షుని అడిగినా అడిగితే చెప్తాడు హిమాన్షుని అడిగితే చెప్తాడు ఈ విషయం. ఇది వెరీ క్లియర్ అండి. ఇది చాలా చిన్న విషయం, దీనికి ఎందుకు ఇంత ఇది అవుతున్నారని చెప్పేసి వాళ్ళ అమ్మగారు చెప్పారు కదా మొన్న ఆ విధంగా. సో నేనేమంటానంటే వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు సుఖంగా ఉండకూడదు. 2019లో మమ్మల్ని ఓడించిన ఈ ప్రజల్ని సుఖశాంతులతో ఉండనివ్వకూడదు, వీళ్ళని చీల్చి చండాడాలి అనేటటువంటి పథకం ప్రకారమే వీళ్ళు చేస్తా ఉన్నారు. మొన్న ప్రకాశంలో చేసినా కానివ్వండి, నిన్న గుంటూరులో చేసినా కానివ్వండి, అప్పుడు జరిగిన రాజమండ్రి సంఘటన కానివ్వండి, ప్రజల యొక్క ప్రాణాల మానాలతో ఆడుకోవాలి, ప్రజల సుఖశాంతులతో ఆడుకోవాలి. వీళ్ళు ప్రశాంతంగా ఉండడానికి వీల్లేదు. మాకు ఓటు వేయనాడు ప్రశాంతంగా ఉంటాడా అనేటటువంటి సంకల్పంతో రాక్షసులంతా కలిపి ఒక దేవుడి మీద యుద్ధం ప్రకటించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక్క మాటకి ఇంకొక మాటకి పొంతన ఉండదు. ఈ ఇద్దరు నాయకులను చూడండి, ముగ్గురు నాయకులను చూడండి, ఇద్దరు కూడా కాదు, ఈ ఇద్దరు పిల్లల్ని తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కూడా చూస్తే ఎప్పుడు చూసినా సరే బట్టలు ఇప్పండి, బట్టలు ఇప్పండి, బట్టలు ఇప్పండి, బట్టలు ఇప్పి కొట్టండి, బట్టలు ఇప్పి కొట్టండి, బట్టలు ఇప్పి కొట్టండి, కూర్చోబెడతాను కూర్చోబెడతాను, ఒంగో పెడతాను ఒంగో పెడతాను, తరివేస్తాను తరివేస్తాను, చంపేస్తాను చంపేస్తాను, చివరికి చంపి కొట్టి చంపేస్తారు. మన పవన్ కళ్యాణ్ మాట, ఆఫీసులో ఉండి అప్రజాస్వామికంగా అంటే ప్రజాస్వామ్య విలువలు తెలియని వాళ్ళు వీరు, అధికార దాహంతో కొట్టుకుంటున్న వారు, అధికారం దూరం అయ్యేటప్పటికి పిచ్చెక్కిపోయి సైకోలుగా తయారై ఇష్టం వచ్చినట్లుగా బట్టలు ఒంగ పెడతాను తొంగ పెడతాను కూర్చోబెడతాను పరిగెట్టిస్తాను తరిమేస్తాను తల్లి తరిమేస్తాను. ఈ మాటలు కన్స్ట్రక్టివ్గా ఏదైనా ఒక వర్గానికి చేస్తానని కానీ, లేదంటే ఒక ప్రాంతానికి చేస్తానని కానీ, ఒక రాష్ట్రంలో ఉన్న వాళ్ళన్ని యువతకి ఇది చేస్తానని కానీ, లేదు రైతులకు ఇది చేస్తానని కానీ, మహిళలకు ఇది చేస్తానని కానీ, ఎక్కడైనా మీరు సెగ్రిగేట్ చేసి మాట్లాడడం చూసారా? కన్స్ట్రక్టివ్ గా మాట్లాడడం చూసారా? గౌరవంగా మాట్లాడడం చూసారా? పరిణితి గల నాయకుడు అంటే ఎవరైనా పార్టీ పెట్టచ్చు. పార్టీ పెట్టిన నాయకుడు అతను ఏ కులమైనా కావచ్చు, ఎంత ఏజ్ అయినా కావచ్చు, ఏజ్ తక్కువైనా ఉండొచ్చు ఎక్కువైనా ఉండొచ్చు, ఏజ్తో సంబంధం లేదు. కానీ మనం మాట్లాడుతుంది ఏంటి? ప్రజలకు నేను రేపు ఏం చేయబోతున్నాను, ఏ సెగ్మెంట్కి ఏం చేయబోతున్నాను, యువతకి ఏం చేయబోతున్నాను, విద్యార్థులు విద్యా దీవెన ఇస్తావా, వసతి దీవెన ఇస్తావా, విద్యా కానుక ఇస్తావా, విదేశీ విద్యా దీవెన ఇస్తావా, గోరుముద్ద ఇస్తావా, అమ్మఒడి ఇస్తావా అని చెప్పగలగాలి. లేదంటే రైతులకి రైతు భరోసా కేంద్రాలు ఇస్తావా, రైతు భరోసా కింద డబ్బులు ఇస్తావా, లేదంటే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తావా, క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తావా, ఏం చేస్తావు అది చెప్పాలి. అట్లా కాకుండా మహిళలకి ఆసరా ద్వారా మీరు ఆదుకుంటావా, వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గా మీరు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టి వాళ్ళ పేరు మీద ఇల్లు చేస్తా, ఇల్లు ఇస్తావా, పేదవాడు ప్రతివాడికి ఇల్లు అది కూడా మహిళకే ఇస్తావా? ఇప్పుడు మహిళ జగన్మోహన్ రెడ్డి చైర్మన్ లో కానీ డైరెక్టర్ లో కానీ అది మహిళలకు ఇది విధంగా గంగాధర్ గారు ఒక నిమిషం
ఇవన్నీ వదిలేసి ఆరోగ్యశ్రీ ద్వారా మందాన ఆన్సర్ చేయండి. ప్రభాకర్ చౌదరి గారు ఆన్సర్ చేయండి. అందరికీ మూర్తి గారు ఆయనకున్న అభ్యాజ్యమైన అద్భుతమైన ప్రేమాభిమానాలతో రెడ్డి గారి గురించి పార్టీ గురించి ఆయనకున్నటువంటి అనుమానాన్ని గురించి ఆయన ఎంత విధంగా చెప్పినా మంచిదే. ఎందుకంటే ఆయన స్వామి భక్తి, ఆయన ఆయన ప్రకటించాల్సింది, దాంట్లో తప్పు లేదు. కాకపోతే ఒకటి ఆయన కూడా ఆలోచించాలి, ఆయన కూడా ఏం ఆలోచించాలంటే ఇప్పుడు ఒక మూర్తి గారు మూర్తి గారు మూర్తి గారు మూర్తి గారు మూర్తి గారు ఆగండి. బీబీ ఎందుకు మూర్తి గారు ఒక నిమిషం ఆగండి. మీరు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ అలాగే మూర్తి గారు ఒక నిమిషం ఆగండి సార్. మీరు ఒక నిమిషం ఆగండి సార్, వయసులో పెద్దవారు. ఒక నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. గమ్మున ఏమన్నా జరిగినా ఎందుకు వచ్చింది, ఒక నిమిషం ఆగండి. చెప్తున్నాం కదా పవన్ కళ్యాణ్ గారు కొట్టేస్తారో కొట్టేస్తారు అలా కాదు. మూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి, ఆగండి మూర్తి గారు. మూర్తి గారు ఒక నిమిషం ఆగండి, కొట్టేస్తారో అలా కాదండి. పవన్ కళ్యాణ్ గారు కొట్టేస్తారో తరివేస్తారో తోలు తీసేయండి ఇవన్నీ చెప్పుకుని మూర్తి గారు ఎంత ఆవేశంగా చెప్పారు కదా సార్. చాలా కూల్ గా జగన్మోహన్ రెడ్డి ఆగండి. మూర్తి గారు మళ్ళీ సార్ బీపీ టాబ్లెట్ వేసుకోండి సార్. మూర్తి గారు ఆగండి, ఆగండి. యాభై మూర్తి గారు పార్టీని వదిలి వెళ్ళిపోయారు. మూర్తి గారు ఒక నిమిషం ఆగండి. మీరు ఒక నిమిషం ఆగండి, అలాగే సార్ ఒక నిమిషం ఆగండి. మూర్తి గారు ఒక నిమిషం ఆగండి. పవన్ కళ్యాణ్ గారు కొట్టేయండి, తోలు తీసేయండి, చంపేయండి, అది ఇది అని చెప్తానా అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా అలా చెప్తున్నారు అని మీరు చాలా ఆవేశంగా చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సార్, మీ నాయకుడు చాలా కూల్ గా ఎలక్షన్ ముందు పొడిపించేసుకుని చంపించేసి చాలా కూల్ గా కూర్చుని ప్రజల్ని అటెన్షన్ డైవర్ట్ చేసి తండ్రి చనిపోయినటువంటి సానుభూతిని అటెన్షన్ ప్రజలకున్న అటెన్షన్ క్యాచ్ చేసుకుని అతను సీఎం అయ్యాడు తప్పితే అండి. చరిత్ర అంతా మాట్లాడితే పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. వీళ్ళిద్దరూ కలిస్తే ఏం చేస్తారు, ఎవరు సీఎం, ఎవరు మాట్లాడుతున్నాం. ఇవాళ ఢిల్లీలో ఎక్కడ అరెస్ట్ అవుతారన్న భయంతో అక్కడ తిరుగుతా ఉన్నాడు. అదేండి అదేండి ప్రసాద్ గారు, లీడర్ ప్రసాద్ గారు, ప్రసాద్ గారు చనిపోయిన తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని తప్పించుకోవాలి. ఢిల్లీ పోయినా ఎక్కడికి పోయినా మూర్తి గారు మూర్తి గారు గోపాల్ కంప్లీట్ చేస్తారు తర్వాత మాట్లాడతారు. మూర్తి గారు మీరు పరిటాల రావు గారి గురించి ఏదో సెపరేట్ ఎత్తుతున్నారు. మీ అంత అంటే చంద్ర రాజశేఖర రెడ్డి గారు చనిపోయి అక్కడ ఉంటే, తండ్రి చనిపోయి ముక్కలైపోయి ఉంటే అటువంటి బాధ లేకుండా శతకాల సేకరణకి పంపించేది చూడండి. అతను నిజమైన పుత్రుడు అంటే అదే నిజమైన పుత్రుడు అంటే.